సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో మన ఫ్రీ ఫైర్లో వచ్చేసి చాలా కొత్త క్యారెక్టర్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా. సో అందులో వచ్చేసి నాకు నచ్చిన టాప్ 5 క్యారెక్టర్స్ని అయితే ఈరోజు అయితే మీకు అయితే నేను షేర్ చేస్తాను. సో ఎవరైతే వీడియోని అయితే చూస్తున్నారో ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. సో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, సో ఈ క్యారెక్టర్స్ అయితే నేను బేస్ చేసుకొని చెప్పాను. సో కొంతమంది అనుకుంటారు సో మీరు రాంగ్ చెప్పారని. సో అలా ఏం అనుకోకండి. సో మీకు నచ్చిన టాప్ 5 క్యారెక్టర్స్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో నాకైతే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నేనైతే అలోక్ని అయితే పెట్టేశాను. సో ఎందుకంటే సో ద మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ కాబట్టి. సో అలోక్ తెలియని వారంటే ఎవరు లేరు. సో ఎందుకంటే నాకు తెలిసి అయితే 1.5 ఇయర్ నుండి ఇదైతే టాప్ బండ్లో ఉంటుంది. సో దీన్ని బీట్ చేసే క్యారెక్టర్ అయితే ఏం రాలేదు. బట్ ఇప్పుడు దీనికి పోటీగా అయితే మనకు CR7 అంటే క్రోనో ఉంది కదా, సో అదైతే ఉంది. సో మేబీ దీనికంటే అలోక్ కంటే ఎక్కువ అదే వాడుతున్నారు, కానీ అయితే అలోక్ని అయితే ఫస్ట్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ చూసినట్లు అయితే మనం ద సెకండ్ చూద్దాం. సెకండ్ మన క్యారెక్టర్ వచ్చేసి సో క్రోనో. సో దీని అబిలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. సో అలోక్ వచ్చేసి సో HPని అయితే రికవరీ చేస్తుంది, అంటే దాని బీట్ ఆన్ చేస్తే అదైతే మనకైతే HP వస్తుంది కదా. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే సో మనకు షీల్డ్ వస్తుంది అండ్ 50% మనకు మూమెంట్ స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నాకైతే సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. బట్ అయితే అలోక్ని అయితే టాప్ వన్లో పెట్టిన. ప్రస్తుతానికి అయితే నేనైతే ఈ క్రోన్ అయితే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే సో సూపర్ ఉంది. సో దీని ఎబిలిటీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదైతే టాప్ 2లో అయితే పెట్టేశాం కదా. సో ఇప్పుడైతే టాప్ 3 క్యారెక్టర్కి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే టాప్ 3 క్యారెక్టర్ వచ్చేసి అయితే నేనైతే కే క్యారెక్టర్ని అయితే యూజ్ చేశాను. సో దీని స్కిల్ వచ్చేసి చాలా బాగుంది. ఏంటంటే సో మనకు ఈ క్యారెక్టర్ ఆన్ చేసినప్పుడు మనకు 50% ఈపీ ఇస్తుంది, అలాగే అండ్ నెక్స్ట్ ఈపీని HPకి కూడా ఫాస్ట్గా కన్వర్టైజ్ చేస్తుంది. సో ఇదైతే మనకు మన టీమ్మేట్ అంటే మన సర్కిల్ వస్తుంది కదా. సో ఆ సర్కిల్లో ఉన్న టీమ్మేట్కి కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ క్యారెక్టర్ కూడా బెస్టే, కానీ నేను దీన్ని అయితే టాప్ 3లో అయితే పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి అయోటో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అయోటో అయితే ఉండు కదా ఇక్కడ. సో ఫ్రీ ఫైర్లో అలోక్ రాకముందు సో ఇది ఒక బెస్ట్ క్యారెక్టర్ అయోటో. సో అప్పట్లో ఇది చాలా మంచిగా ఉండే క్యారెక్టర్. సో ఇప్పుడైతే దీన్ని ఎవరు వాడతలేరు, వాడుతుండ్రు. ఎవరైతే టాపప్ చేయలేక ఉంటున్నారో సో వాళ్ళైతే దీన్ని అయితే వాడుతుండ్రు. సో ఇదైతే బెస్ట్ క్యారెక్టరు. సో నాకైతే చాలా బాగా నచ్చేది అప్పుడు. బట్ ఇప్పుడు దీని స్కిల్ యూజ్ చేస్తున్నాం, బట్ ఈ క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తలేం. ఎందుకంటే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే సో అలోక్ అయితే చూడడానికి అయితే మనకు బాగుంటాడు. సో ఫ్రీ ఫైర్లో వచ్చేసి చూడడానికి బాగుండేది ఒక అలోకే, మిగతా వాళ్ళు కొంచెం ఏదో విధంగా ఉంటారు. సో అందుకే దీని అయితే నేను అయోటోని అయితే టాప్ 4లో అయితే పెట్టేశాను. సో ఇప్పుడు మనం టాప్ 5 క్యారెక్టర్లు చూసుకున్నట్లయితే కెల్లీని అయితే యూజ్ చేశాను. ఎందుకంటే సో దీని స్కిల్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఏంటంటే చూడండి, మన దీని మూమెంట్ స్పీడ్ అయితే 6% ఇంక్రీజ్ అయ్యి సూపర్ ఉంటుంది. బట్ ఆ నెక్స్ట్ వచ్చేసి దీని ప్లేస్లోనే ఇంకోటి ఉంది, జోసెఫ్. బట్ నేను జోసెఫ్ని అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే సో ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఒకటైనా ఉండాలి కదా అని చెప్పి అయితే టాప్ 5లో వచ్చేసి సో ఈ క్యారెక్టర్ని అయితే యూజ్ చేశాను. సో ఇంకా కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏవంటే మన ఇప్పుడు చూసుకున్నట్లయితే జోటా ఉంది, అండ్ నెక్స్ట్ మనకు మోకో. సో మోకో కూడా బెస్ట్ ఉంటుంది. సో ఎనిమిస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది, అంటే మనం డ్యామేజ్ ఇవ్వగానే సో ఒక మార్క్ అయితే ఇస్తుంది. సో అది కూడా బెస్టే ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్ అయితే తీసుకోలేం కాబట్టి అయితే కొన్నిటినే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇంతే. సో ఎవరికి మీకు వచ్చేసి సో ఏ క్యారెక్టర్ వచ్చేసి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే సో మీకు నచ్చిన టాప్ 5 క్యారెక్టర్స్ను అయితే మీరైతే కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా సో మీకేం క్యారెక్టర్స్ నచ్చినాయో. సో ఇప్పుడు వచ్చేసి మనం టాప్ 5 క్యారెక్టర్స్ అయితే అన్నాం కదా. సో ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి మళ్ళీ వాటిని అయితే మీకు అయితే ఇక్కడ చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూడండి. సో మనకు టాప్ 1లో చూసుకున్నట్లయితే అలోక్ ఉన్నాడు, అండ్ నెక్స్ట్ టాప్ 2లో చూసుకున్నట్లయితే నేను అయితే క్రోన్ అయితే తీసుకున్నాను. టాప్ 3లో వచ్చేసి మనకు కే ఉన్నాడు, అండ్ టాప్ 4లో వచ్చేసి అయోటో ఉన్నాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 5లో చూసుకున్నట్లయితే మనకైతే కెల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే టాప్ 5 బెస్ట్ క్యారెక్టర్ని అయితే చూజ్ చేసుకున్నాను. సో నాకైతే ఈ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. సో నాకైతే ఇవి నచ్చినాయి కాబట్టి నేను అయితే వీటిని అయితే పెట్టాను సో టాప్ 5లో వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇదైతే వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, సీ లేటర్ ద నెక్స్ట్ వీడియో.